డిసెంబర్ 9 తారీఖు వరకు ఓపిక పట్టాలి ఈరోజు నిర్మల్ శాసనసభ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మిత్రులు సిఎల్ రావు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఈరోజు వారి గెలుపులో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ జెండాను తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసిన జెండాను వదలకుండా అవసరమైతే తమ ఊపిరి వదిలిండ్రు గాని జెండాను వదలకుండా మోసిన ప్రాణ సమానులైన కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది బిడ్డల బలిదానాలు, వేలాది కేసులు కట్టుకొని లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు వీరోచితంగా పోరాటం చేసి ఆ పోరాటానికి స్ఫూర్తిగా ఈ నిర్మల్ ప్రాంతం ఆనాడు రవి అస్తమించని సామ్రాజ్యం తెల్ల దొరల పాలనలో తమ స్వేచ్ఛ కోసం ఈ ప్రాంతం బిడ్డ రామ్జీ గోండ్ సాయుధ రైతాంగ పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల కోసం కొట్లాడితే ఎక్కడైతే ఉరి వేసిండ్రో ఆ 1000 ఉరుల మర్రి మీ నిర్మల్ ప్రాంతం, అది వీధి వీరుల గడ్డ. ఈ నేల ఈ గాలి పోరాటాన్ని నేర్పింది. ఈ నేల ఈ గాలి స్వేచ్ఛ కోసం కొట్లాడింది. ఈ నేల ఈ గాలి స్వతంత్రాన్ని సాధించింది. ఈ నేల ఈ గాలి తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షించింది. ఈ నేల ఈ గాలి ఇక్కడ ఉన్న ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వాన్ని వదిలి అధికారంలో ఉన్నా అధికారం కాదు, నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం అని మిత్రుడు సిఆర్ రావు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీ ప్రాంత ప్రజల తరఫున కొట్లాడి ఇయాల రామ్జీ గోండు స్ఫూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల స్వేచ్ఛ కోసం, ఈ ప్రాంత ప్రజల తరఫున ఈనాడు కూడా ప్రభుత్వాన్ని వదిలి అధికారం లేకపోయినా పర్వాలేదు, నా నిర్మల్ ప్రజల యొక్క అభివృద్ధి కావాలి అని నా ఆహ్వానం మేరకు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడడానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసం సిఎల్ రావు గారు మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు అధికారంలో ఉన్నప్పుడే అధికార పార్టీని వదిలి తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతిపక్షంలో చేరిడు. ఈనాడు మళ్ళీ పాలక పక్షాన్ని అధికారాన్ని వదులుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించి తమ ఉక్కు పాదాల కింద ఈ ప్రాంత ప్రజలు నలిగిపోతుంటే, ఈ ప్రాంత చెరువులు నిర్మల్ ప్రజల భూములు కబ్జాలకు పాల్పడుతుంటే ఇంద్రజాలికుని వదిలించడానికి, ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించడానికి
మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారికి అండగా మీ యువ నాయకుడు అర్జున్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి టికెట్ ఆశించిన పార్టీలో పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్రాంత ప్రజల కోసం వాళ్ళిద్దరు ముందు బాగాన నిలబడి శ్రీహరిరావు గారి గెలుపులో కృషి చేస్తున్నారు. నేను ఇయాల ఆదిలాబాద్ బిడ్డలకు మైనారిటీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా అర్జున్ పత్తి రాజేశ్వర్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు చిమ్మేదాన్ని వాళ్ళిద్దరు రాజకీయ పార్టీలో సముచితమైన స్థానం ఇచ్చే జిమ్మేదారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాది అని చెప్పి కార్యకర్తలందరికీ నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇది వేదిక కాబోయినా ఖానాపూర్ లో కూడా చార్లత రాథోడ్ గారు టికెట్ ఆశించారు. అక్కడ వెనుక పొత్తుకు టికెట్ ఇచ్చిన వారు జడిపిడిసిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖానాపూర్ లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆవిడ కూడా కృషి చేస్తుంది. మనస్ఫూర్తిగా చార్లత రాథోడ్ను అభినందిస్తున్నా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆవిడకు అండగా నిలబడుతుందని నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా ఆలోచన చెయ్యండి. ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు, ఇవాళ గ్రూపులు గుంపులు కాదు, ఇవాళ తెలంగాణనే ప్రమాదంలో పడ్డది. ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణలో కొద్ది మంది దొరల చేతిలో ఆధిపత్యం నడుస్తున్నది. ఇవాళ తెలంగాణలో మంత్రుల రూపంలో మన ప్రాంతాలను పట్టి పీడిస్తున్నది. ఇవాళ మీకు తెలుసు, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మన పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ కోసం నేను అక్కడికి వెళ్ళిన వేలాది మంది చీమల పుట్టలో నుంచి చీమలు బారులు తీరినట్టుగా సమావేశానికి నామినేషన్ కి వేలాది మంది బారులు తీసి ఎర్రబల్లి దయాకరరావును పొంద పెట్టడానికి ఎట్లయితే వచ్చిండ్రు, మళ్ళీ ఈ రోజు అదే స్థాయిలో హెలికాప్టర్ లో పైనుంచి వస్తుంటే వేలాది మంది ఇక్కడ భూమిగూడి ఇంద్రకరణ్ రెడ్డిని పొంద పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ మీరు ఇక్కడ మీరందరూ వచ్చి అక్కడ పాలకుర్తిలో ఇక్కడ నిర్మల్ లో నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని. అదేవిధంగా ఇంకొక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా, 2021 జూలై 7 నాడు పిసిసి అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 9 నాడు శాసనసభ నియోజకవర్గాల సీనియర్ లో ఉన్న 9వ నియోజకవర్గ నిర్మల్ లో మోడీ కేసీఆర్ కలిసి పెంచిన ధరలకు వ్యతిరేకంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మండై మండుతుంటే మొట్టమొదటి కార్యక్రమం ఈ నిర్మల్ గడ్డ మీదనే తీసుకున్నా. ఆనాడు చెప్పిన ఈనాడు మళ్ళీ చెప్తున్నా, నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఏ విధంగా రేపటి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పదం వైపు నడిపిస్తానో నిర్మల్ శాసనసభ నియోజకవర్గాన్ని అదే స్థాయిలో అభివృద్ధి పదం వైపు నడిపిస్తాను ఈ రోజు నేను మిత్రులకు చెప్తున్నా. ఇదే కాకుండా 2వ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే గిరిజనుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఆదివాసి బిడ్డల పార్టీ. అందుకే పిసిసి అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకున్నాక మొట్టమొదటి కార్యక్రమాన్ని దళిత గిరిజన దండోర పేరు మీద ఇంద్రవల్లి గడ్డ మీద ఆదిలాబాద్ బిడ్డల అండగా మళ్ళీ కార్యక్రమం తీసుకున్నా. ఆ కార్యక్రమంలో లక్షలాది మంది నలుమూలల నుంచి చీమల బారులై ఇంద్రవెల్లిని చుట్టుముట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి అండగా నిలబడ్డారు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలి. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన తోటి తుమ్మిళ్ళ దగ్గర ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి ఈ ప్రాంతానికి 162,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేసి ఆ ప్రాజెక్టును ప్రారంభించి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయిన ఆయనకు ఆశ పెరిగింది, దురాశ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఇట్లనే కడితే నాకు వచ్చేది ఏమీ లేదు అని ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిళ్ళ దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును పేరు మార్చిండు, కాళేశ్వరం అన్నాడు, మేడిగడ్డకు తరలించండు. 38,500 కోట్ల రూపాయలతో కట్టాల్సిన ప్రాజెక్టును 151,000 కోట్లకు అంచనాలు పెంచి 100 కోట్ల రూపాయల దోపిడీలకు పాల్పడి మేడిగడ్డలో కట్టిన బ్యారేజు ఇవాళ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది, ఆదిలాబాద్ కు చుక్క నీరు రాలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలు పూర్తయినా కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయినా హరీష్ రావు గారు ముఖ్యమంత్రి హరీష్ రావు గారు మంత్రి అయినా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 5 ఏళ్ళు అల్లుడు ఉన్నాడు, మరో 5 ఏళ్ళు మామ ఉన్నాడు. మామ అల్లుల చేతిలో చిక్కి ప్రాణహిత చెవెళ్ళ ఈరోజు అన్యాయానికి గురైంది. ఆదిలాబాద్ మళ్ళీ ఎడారిగా మారిపోయింది. మిత్రులారా, మీకు నీళ్లు రాకపోవడానికి, మీ నిర్మల్లో కబ్జాలు పెరిగిపోవడానికి, చెరువుల ఆక్రమణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, దానికి ఇంద్రకరణ్ రెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారణం కాదా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఇవాళ 220 జీవో ఇచ్చిన ఈ ప్రభుత్వం మీ పోరాటానికి ఎన్నికలు ఉన్నాయని మాయతోని కుట్ర చేసి తాత్కాలికంగా వాయిదా వేసింది తప్ప మీ మాస్టర్ ప్లాన్ రద్దు చేయలేదు. మీ భూముల మీద, మీ ఆస్తుల మీద, మీ మెడ మీద కత్తిలాగా మాస్టర్ ప్లాన్ వేలాడుతూనే ఉంది. ఇవాళ బీఆర్ఎస్ ను బొంద పెడితేనే మీ మాస్టర్ ప్లాన్ వెనక్కి పోతుంది. ఇవాళ అందుకే నిర్మల్ ప్రాంతం నుంచి గృహ నిర్మాణాల శాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నాడు. నేను సూటిగా ఇంద్రకరణ్ రెడ్డికి సవాలు విసురుతున్నా. ఈ టిఆర్ఎస్ సన్నాసులకు కూడా నా సవాలు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు పక్కా ఇల్లు ఇవ్వాలి ఇవ్వాలి అని ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖరరావు గారు ఎన్నికల ప్రణాళికలో ఇందిరమ్మ ఇల్లు, డబ్బా ఇల్లు, డబ్బా ఇల్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు అన్నాడు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మాట ఇచ్చి ఆ ఇళ్ళ చెప్పేది ఇట్లనే ఉపన్యాసాలల్ల కొడుకు కోడలకు ఓ బెడ్రూమ్ ఉండాలి, అల్లుడు బిడ్డ తేడబడ్డారు వాళ్ళకు ఓ బెడ్రూమ్ ఉండాలి, కోడి పిల్లలు మేక పిల్లలు ఉండాలి ఆడ కట్టేసుకోవాలి, అందుకే పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని అందమైన కళల ప్రపంచాన్ని మనకు చూపించడు, అరచేతిలో వైకుంఠాన్ని చూపించడు, అరచేతిలో పిల్లం పెట్టి మోచేతి నాకిపించడు. నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన వేలాది మంది నిర్మల్ సోదరులారా, మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మరి దివానా గాడు మీ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉంటేది పోతేది ఆ గోదావరిలో పాకి పెడితేంది అంటే ఈ సన్నాసి చేతుల్లో శాఖ ఉంది. ఆ సన్నాసి మీకు ఇల్లు కట్టించకపోతే ఆ సన్నాసికి మళ్ళీ ఓటు ఎందుకెయ్యాలని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ నేను సూటి ఒక సవాలు విసిరదలుచుకున్నా. ఏ గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లున్నాయో ఆ గ్రామాలలో మేము ఓట్లు అడుగుతాం. మీరు ఏ గ్రామంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందో గ్రామాలలోనే మీరు ఓట్లు అడగాలి. ఒకవేళ మీకు డిపాజిట్ వస్తే మీరు ఎంత షేర్తో కడితే అంత షేర్తో, ఎందుకంటే వాళ్ళు కట్టింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి, నిర్మల్లో పోటీ పడుతున్నది ముగ్గురు, ముగ్గురులో ఇద్దరికి
ఒకరికి చాలా సార్ వచ్చింది. ఇంద్రకరణ్ రెడ్డిని ఎమ్మెల్యే చేసిండు, ఇంద్రకరణ్ రెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు, ఇంద్రకరణ్ రెడ్డిని ఎంపీ చేసిండు, ఇంద్రకరణ్ రెడ్డిని మంత్రి చేసిండు. మరి ఇంద్రకరణ్ రెడ్డి మీకేమన్నా చేసిందా అని నేను అడుగుతున్నాను. మీరు ఓట్ వేసినప్పుడల్లా పార్టీ మారిండు తప్ప వేల కోట్లు సంపాదించుకున్నాడు ఆయన, ఆయన తమ్ముడు కలిసి భూములు ఆక్రమించుకున్నాడు తప్ప మీ పేదోళ్ళకేమన్నా చేసిందా? మీకు ఇల్లు ఇచ్చినా, మీ పిల్లలకు నౌకరీ ఇచ్చినా, మీ ప్రాంతానికి నీళ్లు తెచ్చినా, కనీసం ఈ నిర్మల్ పట్టణాన్ని కబ్జాలు వెతకుండా వదిలేసినా. ఈ నిర్మల్ కళాకారులకు కొయ్య బొమ్మలకు మీ మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఏమన్నా నిర్మల్ బొమ్మలకు ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా మార్కెట్ ఏర్పాటు చేసిందా మీకు? మరి ఏమి చేయనప్పుడు మళ్ళొక్కసారి వచ్చాడు, ఇంకొక ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు. ఏ ఇంతకుముందే శ్రీఆర్ అన్న చెప్పాడు, బావ కళ్ళ ఆనందం చూడడానికి బామ్మడి ఉబలాట పడుతున్నాడు. అందుకే మిత్రులారా, వాళ్ళిద్దరికి ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశాలు ఇచ్చారు. సిఆర్ గారు నాకు తెలిసి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ప్రజలలో ఉండుకుంటూ పార్టీ జెండా మోస్తూ 2009 2014లో కూడా మీ ముందుకు వచ్చాడు. అదృష్టమైన వరించలే. ఈసారి నేను అడిగేది ఒక్కటే, ఆయనను చూసిండ్రు, ఈయనను చూసిండ్రు, వాళ్ళ విధానాలు చూసిండ్రు, వాళ్ళ పోకడలు చూసిండ్రు, ఇవాళ ఒక్క అవకాశం సిఆర్ అన్నకి ఇవ్వండి. సిఆర్ రావు గారికి వేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్నకి వేసినట్టు అనుకోండి, మీ సోనియా మీ రాహుల్ గాంధీ గారికి వేసినట్టు అనుకోండి. ఎందుకంటే కష్టపడ్డోడు ఎప్పుడు నష్టపోకూడదు. ఎన్నిసార్లు నిలబడ్డా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్లు ఉన్నా దిగమింగుకొని మీకోసం ఉన్నాడు, మీకోసం కొట్లాడాడు. మీ బిడ్డ ఇవాళ ఆయనకున్న పరిస్థితికి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పని లేదు. ఇవాళ ఆయనకున్న పరిస్థితికి ఏ పదవైనా ఎవరో ఒకరు ఇస్తారు, కానీ పరోక్షంగా వచ్చే పదవులు ఆశించలే. ప్రజల నుంచి, ప్రజల చేత ఎన్నుకొని ప్రజాప్రతినిధిగా సభలకు రావాలని ఈ ఎన్నికల్లో నిర్మల్ ప్రజల దగ్గరకు వచ్చింది. మిత్రులారా, ఆలోచన చేయండి, నిజాయితీగా ఓటు ఇవ్వండి, ఈ అవకాశం ఇవ్వండి. లేకపోతే మంచి బతకదు. ఇవాళ మంచిని బతికించుకుంటేనే ఇవాళ ప్రజలకు మేలు జరుగుద్ది. ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎన్నుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. మీ నిర్మల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత నాది. డిసెంబర్ 9 మీరందరూ ఇప్పటి దగ్గర అన్నారు కదా, ఏదో ఏమన్నారు మీరందరూ డిసెంబర్ 9 ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. అందుకే సోదరులారా, ఇవే కాదు, సెప్టెంబర్ 17 సోనియమ్మ వచ్చి దుక్కు కూడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలను ఇచ్చింది. 6 గ్యారంటీలల్లా ఆడబిడ్డల కోసం ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువులో జీతం వచ్చినట్టు ప్రతి నెల 2500 ఆడబిడ్డల ఖాతాలో వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా 500 రూపాయలకే సిలిండర్ మీ ఇంటికి ఇవ్వాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 15,000 రూపాయలు మీ ఖాతాలో వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు మీ ఖాతాలో వేయాలి ప్రతి సంవత్సరం అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ మీరందరూ రైతులకే ఉచిత కరెంటు, భూమి ఉన్న వాళ్లకు, మోటార్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. మా పేదోళ్ళకేంది అంటే, మీ ఇంటి కరెంటు బిల్లు వచ్చే నెల నుంచి మీ ఇళ్లకు, పేదోళ్ళ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా యువ వికాసం పేరు మీద చదువుకునే పిల్లలకు ఫీజులకు కష్టపడకుండా
కంప్యూటర్ ల్యాప్టాప్ ఐపాడ్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఎవరు బాధపడకుండా ఉండడానికి 5 లక్షల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ కార్డు మీకు ఇస్తున్నది అదే కాకుండా ఇక్కడ మా మిత్రులు చెప్తున్నారు ఇక్కడ వంటూ ఇక్కడ మా నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలంటే కారు పోవాలి కాంగ్రెస్ రావాలి అంటూ నిజమే ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి మరి కేజీఆర్ కొలువు ఊడగొడతనే మీ కొలువు వస్తది ఇయాల కేజీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు ఉన్నాయి 10ల నుంచి వాళ్ళు మీకు ఉద్యోగాలు ఇయలే అందుకే మిత్రులారా కేజీఆర్ కొలువు ఊడగొట్టండి ఏడాది తిరిగే లోపల 2 లక్షల కొలువులు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది అదే విధంగా మీ మోసగాడు ఇంద్రజాలికుడు ఆయన కట్టుకున్నాడు ఆయన ఆక్రమించుకున్నాడు గాని మీకు ఇల్లు ఇవ్వలే అందుకే ఈ ప్రాంత పేదలకు ఇల్లు లేని వారికి పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీకు ఇవ్వడానికి అలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా పింఛన్ అంతా పోరలే కనిపిస్తున్నా పింఛన్ వచ్చి పోలే ఎవరు అనుకుంటా కేజీఆర్ ఉంటే గింతే వస్తది కేజీఆర్ పొందబెట్టే గింత వస్తది చెప్పరా కేజీఆర్ కు గోదావరి మే పేర్ దియే తో 4000 4000 హోనా హై తో కాంగ్రెస్ కు జితానా హాత్ కే నిశాన్ కో ఓట్ దేనా ఔరే దక్కా दूसरा भी है आधा रोटी खाएंगे अकेले कांग्रेस को जिताएंगे तैयार है आधा रोटी खाएंगे आधा रोटी खाएंगे और बाकी है मार्क कावाले नहीं नंटा नीरा वंटर ये वंटरो रेडी ना मार्क कावाले ఇంకా ఉంది ఏంటది ధన్యవాదాలు మిత్రులారా.